అందరికీ హాయ్ ఏపీ ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎంపీసీ కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి కొన్ని రోజులు స్టాప్ చేయడానికి లేకపోతే పోస్ట్పోన్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఎందుకు పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారు లేకపోతే ఎందుకు ఈ ప్రాసెస్ అనేది కొన్ని రోజులు స్టాప్ చేయాలనుకుంటున్నారో తెలుసుకుందాం నేను రీజన్స్ చెప్తాను మీకు ఓకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చిన రిక్వెస్ట్ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషన్ జాబ్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు సో ఎందుకు పోస్ట్పోన్ కానీ లేకపోతే ఎందుకు ఆ కంట్రోల్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టాప్ చేయాలనుకుంటున్నాడంటే రీజన్ వచ్చేసి ఎంసెట్ కౌన్సిలింగ్ సాఫ్ట్వేర్ వల్ల ఎంసెట్ కౌన్సిలింగ్ సాఫ్ట్వేర్ వల్ల చూడండి ఇప్పుడు మనం ఇది అఫిషియల్ వెబ్సైట్ అనమాట సో ఇంకో దీనికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఓకేనా సో రిజిస్ట్రేషన్ కావచ్చు లేకపోతే రీ అప్లోడ్ సర్టిఫికేట్స్ కావచ్చు లేకపోతే ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ కావచ్చు వీటన్నిటికీ ఒక సాఫ్ట్వేర్ ద్వారా రన్ చేస్తారు సో ఇప్పుడు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి కొన్ని రోజులు పోస్ట్పోన్ కానీ లేకపోతే కొన్ని రోజులు స్టాప్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది స్టార్టింగ్ నుంచి మనము ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ చూడండి ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ దగ్గర కావచ్చు లేకపోతే ప్రింట్ రిసీప్ట్ దగ్గర కావచ్చు సపోజ్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే మనకి యాప్సెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది సో ఇక్కడ స్టార్టింగ్లో ఏం జరిగేదంటే ఓన్లీ టెన్ డిజిట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసేది సో యాక్చువల్గా యాప్సెట్ హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి లెవెన్ డిజిట్ ఉంటుంది ఓన్లీ టెన్ డిజిట్ మాత్రమే యాక్సెప్ట్ చేసేది సో దాని తర్వాత దాన్ని వాళ్ళు రెక్టిఫై చేశారు సాఫ్ట్వేర్ రెక్టిఫై చేశారు సో ఇలాగా మనకి రెగ్యులర్గా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి ఇప్పుడున్న ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరైనా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత ఏదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే కనుక సో కొన్నిసార్లు కొంతమందికి అయితే జావా స్క్రిప్ట్ వస్తుంది అనమాట ఎర్ర ఎర్రర్ వస్తుంది సో అదొక ప్రాబ్లం ఉంది నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ అంటే సో ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే అంటే సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ అయితే ఇవ్వలేదు సో ఒకసారి మీరు ఏదైనా ఎంటర్ చేస్తే అదే ఫైనల్ అనమాట సో రేటింగ్ ఆప్షన్ అయితే లేదు అదొక రీజన్ నెక్స్ట్ మొబైల్ నంబర్ ఎవరు పడితే వాళ్ళు మార్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఆ సాఫ్ట్వేర్ ద్వారా మీ మొబైల్ నెంబర్ అనేది ఎవరు పడితే వాళ్ళు మార్చుకోవచ్చు అనమాట ఈజీగా సో ఇలాగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఈ సాఫ్ట్వేర్ని వాళ్ళు రెక్టిఫై చేయడానికి కొంచెం టైంని అయితే తీసుకుపోతున్నారు అని తెలుస్తుంది సో ఒకవేళ స్టాప్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది గా నేను చెప్పలేను కాకపోతే ఛాన్స్ అయితే ఉంది సో ఎందుకంటే మళ్ళీ నేను స్టాప్ అయిపోతే నేను భయపెట్టేసి చాలామంది టెన్షన్ ఎందుకు టెన్షన్ ఎందుకు టెన్షన్ పెడుతున్నారు మమ్మల్ని చెప్పేసి కామెంట్లో కామెంట్ పెడుతుంటారు సో అందుకోసం అనమాట జస్ట్ ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను ఈ వీడియో అనేది థ్యాంక్ యూ